దేవినేని ఉమామహేశ్వరరావు అనే ఒక విషపురుగు. ఒక మొన్న మాట్లాడుతూ ఉన్నాడు వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ నాన్న వాళ్ళ బతుకులు జడ అని చెప్పి. నేను చెప్తా ఉన్నా నీ బతుకే చెడ్డది, నీ చెడు బతికినడు నువ్వని నేను 100 సార్లు చెప్పాను. ఇప్పుడు ఒక నన్ను వీటీపీఎస్ బూడిద అంటాడు, వాడి పాడ అంటాడు, ఇసుక అంటాడు. నేను చెప్పాను మొన్న ఇసుక తేలిపోతున్నారంటే జేపీ కంపెనీకి ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చారు, పొట్టుకుపోతే వాళ్ళు చూసుకుంటారు, నీకేంట్రా మధ్యలో బాధ అని చెప్పి చెప్పాను. అట్లాగే వీటీపీఎస్ చెరువులో నుంచి బూడిద పోతా ఉంది, అది ఎమ్మెల్యేకి సంబంధించిన అవినీతి అంటాడు. నువ్వు ఉన్నప్పుడు ఏమైంది, టన్నులు టన్నులు ఏమన్నా బూడిద నువ్వు దాచిపెట్టావా, డిపాజిట్లు చేసావా, ప్రభుత్వ బ్యాంకుల్లో ఏమైనా దాచిపెట్టావా, లేకపోతే ఇంతకంటే వేరే మార్గం లేదు? ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆ ఇది కేంద్ర ప్రభుత్వ రోడ్లు నిర్మిస్తూ ఉంటే మేఘా వాళ్ళు దానికి తోలుకుంటా ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడయో. ఎందుకంటే సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ప్రతి రాజకీయం చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ప్రభుత్వాధికారుల మీద ప్రభుత్వం మీద ఏదో తిరుగుబాటు చేయించాలని చెప్పి అతని నుంచి మనం ఎందుకంటే ఆశించడానికి ఏం లేదు. ఎందుకంటే అతను ఒక థర్డ్ గ్రేడ్ పొలిటీషియను, ఒక చెడు బతికిన వాడు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను దేవినేని ఉమామహేశ్వరరావు చెడు బతికినాడు, ఇప్పుడు ఏదో వాసిరెడ్డి వెంకటాచల నాయుడు గారి బంధువులాగా, చల్లపల్లి జమీందారు గారికి మేనల్లుళ్ళలాగా, లేకపోతే ముత్యాల జమీందారు గారికి ఏదో తోబుట్టులాగా వీడు ప్రవర్తిస్తూ ఉంటాడు. వీడి బతుకు ఏంటంటే ఇది అడంగల్ కాపీ. వీడి బాబు ఇక్కడ చూడండి, ఇది గ్రామకంఠంలో దేవినేని ఉమామహేశ్వరరావు 0.01 గుంట వీళ్ళకి ప్రభుత్వం పట్టా ఇస్తే దీంట్లో పందిరి, ఆ పక్క కొట్టి వాళ్ళది బడ్డి. పందిరి ఏంటంటే వీళ్ళది పైన పందిరి కింద కూల్ డ్రింక్ షాపు. ఈ కూల్ డ్రింకులు అమ్ముకొని బతికి నువ్వు, అక్కడ కూల్ డ్రింకులు అమ్మేదానికి కూడా కాదు, బయట నుంచి స్టాక్ తీసుకొచ్చి షాప్లో సర్దేవాడు వీడు. వీడు నన్ను వచ్చి అవినీతి అక్రమాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ అవినీతి అక్రమాలు చెప్పి, నువ్వు ఏ వ్యాపారాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి, ఏ వ్యాపార సంస్థలు నిర్మించి వ్యాపార సంస్థలు పెట్టి తద్వారా సంపాదించి 5 ఎన్నికల్లో పోటీ చేసావు అని అడుగుతా ఉన్నా. నీ వదిన చంపి నువ్వు నీ అన్న బలిదానాలతో ఏదో రాజకీయంగా ఎదిగి ఈ రోజున వచ్చి నీ నోటికి వచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నావు. ఇది ఒరిజినల్ అడంగల్ కాపీ కాబట్టి నేను సాక్ష్యాలతో కూడా చెప్తా ఉన్నా. నువ్వు ఇట్లాంటి నీచ నికృష్ట దరిద్ర వ్యవహారాలకి పాల్పడితే నిన్ను కూడా చెప్పుచ్చుకొట్టే రోజుల దగ్గరలో ఉన్నాయి దేవినేని ఉమామహేశ్వరరావు. రాష్ట్ర ప్రజలకి దేవుడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. నువ్వు 2 సార్లు నిన్ను గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ ఏమి చేయలేని సన్యాసి దద్దమ్మవి. మా బతుకులు చెడ అని మాట్లాడుతా ఉన్నావు, నీ బతుకే చెడ్డది, చెడి బాగుపడ్డ వెదవు నువ్వు, సన్యాసివు నువ్వు. నువ్వు ఎదటోళ్ళని ఒక మాట అనేటప్పుడు నువ్వు నీ గనక నిజంగా 5 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంటే నువ్వు చెడు బతికినోడు కాకపోతే సంస్కారవంతంగా పట్టాడు. నువ్వు కిట్ట ప్రసాదా, నేనంట కిట్ట ప్రసాదని అంట. నేను కిట్ట ప్రసాదని అయితే నువ్వేంటి, నిన్ను మరి ఉమాక్కాయ్ లేకపోతే ఉప్మాగాడు ఈ మాటలన్నీ అంటున్నారు. అయ్యన్నీ అయినట్ట ఒక హుందాతనం, ఒక హోదా, నీ హోదాకు తగ్గట్టు, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడితే నీకు విలువ గౌరవం. నీకు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి కేవలం సంక్షేమం ద్వారా 900 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. నువ్వు మంత్రిగా ఏడ్చిన కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి కంటే కేవలం ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఒక సాధారణ శాసనసభ్యుడిగా నేను చేసిన అభివృద్ధి ఎక్కువ. కాబట్టి నువ్వు ఏడుస్తున్న కొండపల్లి మున్సిపాలిటీలో రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుంటున్న కొండపల్లి మున్సిపాలిటీలో నువ్వు చేసిన అభివృద్ధి పట్టుమని 4 కోట్లు 5 కోట్లు కూడా లేకపోతే ఈ కొద్ది కాలంలోనే మేము దాదాపు 40-50 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం. ఇంటింటికి కుళాయి కింద జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే 55 కోట్ల రూపాయలు అతి త్వరలో శాంక్షన్ కూడా కాబోతా ఉంది. నువ్వు నీ వెకిలి చేష్టలు చూసి చాలామంది నీ నాయకులు నాకు టచ్లో ఉన్నారు, తొందరలో నీకు జరగబోయే గుణపాఠం, నీకు చెప్పబోయే బుద్ధి చెప్తారు, అవన్నీ నీ కళ్ళతో నువ్వు చూస్తావు. దేవినేని ఉమామహేశ్వరరావు నైజాన్ని, అతని యొక్క దిగజారుడు రాజకీయాలు ప్రజలందరూ గమనించాలని, ఎక్కడెక్కడో జరిగే విషయాలని తీసుకొచ్చి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఆపాదించే అతని దుష్ట సంస్కృతికి నేను చెప్పించిన ఈ సాక్ష్యమే సజీవ ఉదాహరణ. ఎవరైనా కొద్ది స్థాయి నుంచి మొదలెట్టి వాళ్ళ జీవితాల్లో పైకి ఎదగవచ్చు, కానీ ఆ వాస్తవిక దృక్పథం ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఒక ఛాయవాలా ఈరోజు దేశానికి ప్రధాని అయ్యాడు, ఈ దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నాడు, ఈ దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుదీసులా చాటుతా ఉన్నాడు.
కానీ ఒక కూల్ డ్రింకుల కంటే కింద స్థాయి నుంచి వచ్చి నువ్వు సగర్వంగా చేయొచ్చు, నువ్వు 4 సార్లు శాసనసభ్యుడు అయ్యావు, కానీ హుందాగా హోదాగా వాడు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడే పార్టీకి నీకు నీ కుటుంబానికి గౌరవప్రదంగా ఉంటుంది. నీ నోరు కనుక అదుపులో పెట్టుకోకపోతే కుక్కకి నీకు తేడా లేదనేది నువ్వు నీకు నువ్వే నిరూపించుకున్నట్టు అవుద్ది. ఈ పందిరిగాడి బతుకు పైన పందిరి కింద షోడాబుడ్డి, వీడి చరిత్ర ప్రజలు తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా తెలుసుకొని వీడి నైజాన్ని గమనించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.